హలో ఫ్రెండ్స్ నా పేరు హర్ష మీరు చూస్తున్నారు కేకే టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మీకు ఈ యూట్యూబ్ వీడియోలో మీకు కేసీఆర్ గారు ఇచ్చే ఫిఫ్టీన్ హండ్రెడ్ స్కీమ్ మీద ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది సో అప్డేట్ని అలాగే మనము మన స్టేటస్ని మన రేషన్ కార్డ్ నంబర్ ఉపయోగించి ఏ విధంగా అయితే చెక్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను సో స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు మళ్ళీ సో మనము వీడియోలో అయితే వెళ్ళిపోదాం సో ఫ్రెండ్స్ మనం వచ్చేసాం మన ల్యాప్టాప్ స్క్రీన్ మీదకి సో ఇక్కడ వచ్చేసి మనము ఈపీడీఎస్ అయితే అని టైప్ చేసుకోవాలి టైప్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనకి ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ అనేది చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది తెలంగాణ గవర్నమెంట్ సైట్ ఇది సో దీని మీద క్లిక్ చేసి ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనకి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ అని చెప్పేసి ఒక సైట్ అయితే ఓపెన్ అవుతుంది సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో వచ్చేసినట్లయితే మీకు ఫోర్త్ ఆప్షన్ ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్స్ ఈపిఓఎస్ పోర్టల్ అని ఒక పోర్టల్ అయితే కనిపిస్తుంది సో దాని మీద క్లిక్ చేసి ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా ఒక ఒక సైట్ అయితే ఓపెన్ అవుతుంది సో ఇందులో వచ్చేసి మీకు ఏ విధంగా అయితే ఎన్ని రాష్ట్రాల్లో అలాగే సారీ ఎన్ని డిస్టిక్స్లో అయితే ఈ విధంగా ట్రాన్సాక్షన్స్ జరిగినాయో రెడీగా ఉన్నాయో ఎన్ని షాప్స్ అయితే ఉన్నాయో అని చెప్పేసి ఇక్కడ డైలీ డైలీ వైజ్గా ఇక్కడ ఒక రిపోర్ట్ అయితే నడుస్తుంది అన్నమాట సో టైం ప్రకారంగా సో రీసెంట్గా ఈ ఈ సైట్ అయితే మనకి క్రాష్ అయితే అయిపోయింది సో చాలామంది హర్షం వ్యక్తం చేశారు ఆఫ్ అయిపోయింది సైట్ అని చెప్పేసి సో ప్రభుత్వం వారు ఏంటంటే మళ్ళీ దీన్ని రీగైన్ చేసుకున్నారు సో ఇక్కడ మీకు డీబీటీ రెస్పాన్స్ స్టేటస్ చెక్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా సో దాని మీద అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఒక ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ ఒక స్టేటస్ చెక్ సింబల్ అయితే వచ్చేసి మీకు రెస్పాన్స్ స్టేటస్ రిపోర్ట్ అనే ఒక ఆప్షన్ అయితే వస్తుంది ఇక్కడ ఆర్సీ నెంబర్ ఉంది కదా ఆర్సి నెంబర్ అంటే నథింగ్ బట్ మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ అనమాట సో మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ని ఇక్కడైతే ఎంటర్ చేయండి సో నేను ఎంటర్ చేస్తున్నాను సో రేషన్ కార్డ్ నెంబర్ని ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాబ్స్ అనేది ఇస్తారనమాట సో క్యాప్చర్ అనేది మనము ఇక్కడ ఉంది కదా ఈ నెంబర్ ఈ నెంబర్ అనేది మనం ఇక్కడ టైప్ చేయాలి సో యాజ్ ఇట్ ఈజ్గా నెంబర్ ఏదైతే ఉందో అదే టైప్ చేయాలి రాంగ్ అయితే టైప్ చేస్తే మనకి మళ్ళీ అయితే ఇది జనరేట్ అవుతుంది ఇక్కడ చూసారా ఇది అప్ అండ్ డౌన్ యారోస్ ఉన్నాయి కదా సో ఇదైతే మళ్ళీ క్లిక్ చేస్తే వేరే నెంబర్ అయితే వస్తుంది చూసారు కదా మీరు సో ఈ విధంగా అయితే అదైతే మారిపోతుందనమాట సో చూసి కరెక్ట్గా అయితే క్లిక్ చేయండి సో ఈ విధంగా అయితే క్యాప్చా ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కింద రేషన్ కార్డ్ నంబర్ వచ్చేసి ఇక్కడ వచ్చేసింది సో స్టేటస్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ క్రెడిటెడ్ సక్సెస్ఫుల్లీ ఆన్ సిక్స్టీన్ ఫోర్ ట్వంటీ ట్వంటీ త్రూ బ్యాంక్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఆప్షన్ కనిపిస్తుంది మీకు చూడు చూసారా త్రూ బ్యాంక్ సో ఈ యొక్క రేషన్ కార్డు వాళ్ళకి ఏంటంటే మనకి బ్యాంక్ ద్వారా అయితే వేశారనమాట ఓకే సో అదే విధంగా మీకు ఒకవేళ పోస్టల్ బ్యాంక్ అనుక ఉంటే పోస్టల్ పోస్ట్ బ్యాంక్లో కూడా ఈ మధ్య పేమెంట్స్ బ్యాంక్ అయితే స్టార్ట్ చేస్తారు కాబట్టి సో కేంద్ర ప్రభుత్వం వారు ఏంటంటే అందరికీ ఏ ఛార్జ్ లేకుండా ఏ అకౌంట్స్ అయితే వేస్తున్నారు సో దానికి కూడా ఒకవేళ డిస్టిక్ వైజ్గా మనమైతే చెక్ చేసుకుంటే ఒక ఈ యొక్క ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అనేవి వాళ్ళకి వారికి కూడా ఈ విధంగా అయితే పోస్టల్ సర్కిల్ ద్వారా ఎలా అయితే పంపిణీ చేస్తున్నారో ఇక్కడైతే మనము చూసుకోవచ్చు సో ఈ విధంగా ఈ సైట్ అయితే ఓపెన్ ఓపెన్ అయిపోయింది మనకి తెలంగాణ పోస్టల్ సర్కిల్ అనమాట సో డిస్క్రిప్షన్లో అయితే నేనైతే లింక్ ఇచ్చేస్తాను మీరు సర్చ్ చేసుకోవచ్చు ఇక్కడ ఒక ఆప్షన్ కూడా అనిపిస్తుంది మీకు ఎఫ్ఎస్సి పేమెంట్స్ అని సో ఎఫ్ వచ్చేసి మనకి ఫుడ్ సర్కిల్ కార్పొరేషన్ అనమాట ఇది ఎఫ్ఎస్సి అంటే సో మనకి ఇక్కడ వచ్చేసి చెక్ అకౌంట్ అంటే మీకు ఒకవేళ పోస్టల్ దాంట్లో అకౌంట్ బ్యాంక్ అకౌంట్ కనుక ఉన్నట్లయితే ఇక్కడ అయితే చెక్ చేసుకోవచ్చు సో లేని పక్షాన మీకు పోస్టల్ బ్యాంక్లో ఏదన్నా అకౌంట్ ఉంటే కనుక డిస్టిక్ వైజ్గా ఇక్కడైతే చెక్ చేసుకోవచ్చు ఓకే సో డిస్టిక్ వైజ్గా వచ్చేసరికి ఇక్కడ మీకు డిస్టిక్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి సో ఈ లిస్ట్లు అనేది వీళ్ళు నిన్నే ప్రవేశపెట్టారు ఆన్లైన్లో అయితే నిన్నే వీళ్ళు అనేది యాడ్ చేశారనమాట సో అందరూ చెక్ చేసుకుంటారు సో సైట్ అయితే కొంచెము స్లో అవ్వచ్చు సో వరి అయితే అవ్వకండి సో స్లోగా ఓపెన్ చేసుకోండి ఓపెన్ అయితే అవుతాయి ఒకవేళ మీ పేరు కనుక అందులో ఉంటే సో ఇక్కడ నేను వచ్చేసి రంగారెడ్డి డిస్టిక్ అయితే ఓపెన్ చేసుకున్నాను సో ఇక్కడ వచ్చేసి అయితే సెలెక్ట్ చేసుకుంటాను సో ఏదో ఒక మండల్ మీ యొక్క మండల్ని సెలెక్ట్ చేసుకోండి నేను వచ్చేసి నందిగామ సెలెక్ట్ చేశాను సో గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇది ఈ విధంగా లోడ్ అయ్యేసి ఓపెన్ అయితే అవుతుంది సో ఓపెన్ అయింది కదా చూసా చూసారా ఈ బెనిఫిషరీ లిస్ట్ అనేది మనకి చాలా ముఖ్యం అన్నమాట ఫ్రెండ్స్ సో ఈ బెనిఫిషరీ లిస్ట్లో కనుక మీ పేరు కానీ మీ ఇంటి ఆడవాళ్ళ పేర్లు కానీ ఇందులో ఉన్నట్లయితే మ్యాక్సిమం ఏంటంటే లేడీస్ పేరు మీదే రేషన్ కార్డ్ అయితే ఉంటుంది తెలంగాణలో సో మీరు ఇక్కడ మీ యొక్క రేషన్ కార్డ్ నంబర్ ఉంది అలాగే ఇక్కడ వచ్చేసి పేరు ఉంది అలాగే ఇక్కడ మీకు అడ్రస్ కూడా ఉంది ఇక్కడ సో మీరైతే చెక్ చేసుకోవచ్చు ఇందులో సో చెక్ చేసుకొని తర్వాత మీరు ఈపీడీఎస్ సైట్లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకున్నా పర్వాలేదు సో మీకు ఏ విధంగా అయితే వీళ్ళు చెల్లిస్తారు అనేది మీకు అయితే చూపిస్తుంది ఓకేనా సో ఇక్కడ ఈపీటీఎస్లో ఏంటంటే మీకు పోస్ట్ కార్డ్లో ఇక్కడ త్రూ బ్యాంక్ అని ఉంది కదా ఆప్షన్ సో ఇక్కడ మీకు త్రూ పోస్ట్ ఆఫీస్ అని చెప్పేసి ఆప్షన్ వస్తుంది అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ యొక్క బెనిఫిషరీ లిస్ట్లో ఓపెన్ చేసుకొని చెక్ చేసుకోవాలి మీ పేరు ఉందా లేదా అన్నది సో అలాగే మీకు ఒకవేళ మీకు టూ త్రీ బ్యాంక్ అకౌంట్స్ కనుక ఉన్నట్లయితే మీరు ఎందులో అయితే చెక్ చేసుకోవాలో ఇంతకు ముందే వీడియో చేశాను సో ఆ వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను సో దాన్ని కూడా మీరు చూడండి సో ఫ్రెండ్స్ ఇప్పటికి ఇంతే ఒకవేళ మీకు నా వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఈ విధంగా చాలా అప్డేట్స్ అయితే మీకు ఇస్తూనే ఉంటాను సో ఇంకొక ముఖ్య ఏంటంటే ఒకవేళ రేషన్ కార్డు లేని వాళ్ళు రేషన్ కార్డ్ లేదు మాకు రీసెంట్గా మేము మ్యారేజ్ అయింది అట్లాంటి వాళ్ళు ఏంటంటే ఈ యొక్క టోల్ ఫ్రీ నెంబర్స్ని అయితే సంప్రదించగలరు సో నాకు తెలిసి ఏంటంటే నేను కాల్ చేసి కూడా అడుగుదామని కాల్ అయితే చేశాను సో వీళ్ళ నంబర్స్ అయితే లిఫ్ట్ చేయట్లేదు కాబట్టి ఏంటంటే మీరు ఈ ట్రాల్ టోల్ ఫ్రీ నెంబర్స్ ఉన్నాయి కదా ఈ టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా నేనైతే ఇక్కడ స్క్రోలింగ్స్లో ఇచ్చేస్తాను మీకు సో మీరు ఈ నెంబర్స్ని అయితే చూసుకొని మీరు కాల్ చేసి వాళ్ళని అప్రోచ్ అవ్వగలరు సో ఫ్రెండ్స్ ఇప్పటికి ఇంతే లాక్డౌన్లో బయటకు రాకండి ఇంట్లోనే ఉండండి సేఫ్గా ఉండండి ఓకే జై హింద్